హాయ్ ఎవ్రీవన్, నేను మీ చెంచిరెడ్డిని. ఈ వీడియోలో మనం ఈరోజు న్యూయార్క్ నగరంలోని వింతలు విశేషాలని చూద్దాం. ఇప్పుడు మనం న్యూయార్క్ నగరానికి న్యూజెర్సీ నుండి వెళ్తున్నాం. ఈ రెండు నగరాల మధ్య హడ్సన్ నది ఉంది. ఈ నది కింద రెండు టన్నల్స్ ఉన్నాయి. అవి లింకన్ టన్నల్, ఆలెన్ టన్నల్. ఆ రెండు టన్నల్స్ గుండా మనం ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మనం లింకన్ టన్నల్ గుండా ప్రయాణిస్తూ ఉన్నాము. దీని పొడవు సుమారుగా 1.5 మైళ్ళు. దీన్ని ఓలే సింగ్ స్టాట్ రూపొందించారు. దీనికి తర్వాత అబ్రహం లింకన్ పేరు పెట్టారు. 2016 నాటికి ఈ సొరంగం నుండి అటు ఇటు ప్రతిరోజు సగటున 13,000 వాహనాలు ప్రయాణిస్తూ ఉన్నాయని రిపోర్ట్స్ మనకి చెప్తున్నాయి. ఇప్పుడు మనం ప్రయాణించబోయేటటువంటి టన్నల్ పేరు అలెన్ టన్నల్. ఇది న్యూజెర్సీ న్యూయార్క్ల మధ్య హడ్సన్ నది కింద నిర్మించబడినటువంటి సొరంగ మార్గం. దీని పొడవు సుమారు 1.6 మైళ్ళు. ప్రపంచంలోని అతి పొడవైన నీటి అడుగున వాహనాలు ప్రయాణించడానికి వీలైన టన్నల్స్లో ఇది ఒకటి. ఈ టన్నల్ నిర్మాణం పూర్తి కాకముందే మరణించినటువంటి టన్నల్ యొక్క చీఫ్ ఇంజనీర్ అయినటువంటి క్రిస్టోఫర్ హాలెండ్ పేరును ఈ టన్నల్కి పెట్టారు. ఈ టన్నల్ రెండవ వైపు మనం ఇప్పుడు చేరుకున్నాం. న్యూయార్క్ సిటీలోకి ప్రవేశించాం. మనకు దూరంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇంకా ఎత్తైన భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరికి పోతూ ఉన్నాము. సెప్టెంబర్ 11, 2001 తీవ్రవాదుల దాడులలో ధ్వంసమైనటువంటి అసలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్లేస్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలో 7వ ఎత్తైన భవనం. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్ వద్ద ఉన్నాము. ఈ మొత్తం 102 అంతస్తుల్ని 47 సెకండ్లలో మనం ఈ లిఫ్ట్ పైకి తీసుకెళ్తుంది. ఈ లిఫ్ట్కి పక్కన ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా న్యూయార్క్ నగరం సంవత్సరాల వారీగా ఎలా అభివృద్ధి చెందిందో మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం ఎంత ఎత్తులో ఉన్నామో కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం 102వ అంతస్తుని చేరాము. 102వ ఫ్లోర్లో మనకి వన్ వరల్డ్ అబ్జర్వేటరీ అని ఉంది. దూరంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మనం న్యూయార్క్ సిటీని 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. ఈ వన్ వరల్డ్ అబ్జర్వేటరీలో షాపింగ్ కాంప్లెక్స్, అలాగే హోటల్స్, మాల్స్ ఉన్నాయి. ట్విన్ టవర్స్ ధ్వంసమైన స్థానంలో నిర్మించినటువంటి మెమోరియల్ మరియు మ్యూజియం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రమాదంలో చనిపోయిన వారి పేర్లన్నీ కూడా ఈ గోడల మీద రాసి ఉంచారు. తర్వాత మన ప్రయాణం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ ఐలాండ్కి మనం ఇప్పుడు బోట్లో వెళుతూ ఉన్నాము. ఈ బోట్లో నుండి మనం న్యూయార్క్ సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో చూడొచ్చు. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ హార్బర్లో లిబర్టీ ఐలాండ్లో ఉంది. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయ శిల్పం. దీన్ని 1886 అక్టోబర్ 24వ తేదీ ఫ్రాన్స్ ప్రజలు యునైటెడ్ స్టేట్స్కు ఒక బహుమతిగా సమర్పించారు. ఈ విగ్రహాన్ని ఇటాలియన్ ఫ్రెంచ్ శిల్పి ఫెడరిక్ అగస్టే బర్టోల్లి రూపొందించాడు. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యాన్ని వహించే స్త్రీమూర్తిలాగా ఉంటుంది. ఇది రోమన్ దేవతను సూచిస్తుంది. ఈమె ఒక కాగడాను ఒక చేతిలో, మరొక చేతిలో టాబులా అన్సటా కలిగి ఉంటుంది. ఈ టాబులా అన్సటాపై అమెరికా స్వాతంత్ర ప్రకటన తేదీ 4 జులై 1776 అని చెక్కబడి ఉంటుంది. ఈ విగ్రహం మొత్తం బరువు 450,000 పౌండ్లు. మనం ఇప్పుడు టైమ్ స్క్వేర్లో ఉన్నాము. టైమ్ స్క్వేర్ అనేది ఒక ప్రధానమైనటువంటి వ్యాపార కూడలి, పర్యాటక కేంద్రం మరియు వినోద కేంద్రం కూడా. ఇక్కడ న్యూయర్ రోజున బాల్ డ్రాప్ చేస్తారు. టైమ్ స్క్వేర్
ప్రపంచంలో అత్యధికంగా సందర్శించేటటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. ఇది ప్రపంచ వినోద పరిశ్రమకు ప్రధాన కేంద్రం. ఈ ప్రదేశాన్ని సంవత్సరానికి సుమారు 50 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ప్రతిరోజు 330,000 మంది టైమ్ స్క్వేర్ గుండా వెళ్తారు. వీరిలో చాలామంది పర్యాటకులై ఉంటారు. ఈ టైమ్ స్క్వేర్ పక్కనే ప్రసిద్ధ థియేటర్ ది లయన్ కింగ్ ఉంటుంది. దీనికి దగ్గరలోనే డైమండ్ సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ డైమండ్స్ అమ్మడం కొనడం జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వద్దకు వచ్చాం. ఇక్కడ మనం బుల్ని చూడొచ్చు. దీన్ని ఛార్జింగ్ బుల్ అని, బుల్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అని, లేదా బౌలింగ్ గ్రీన్ బుల్ అని అంటారు. ఇది న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాన్హాటన్లో ఉన్న ఒక పెద్ద కాంస శిల్పం. దీని పరుగు సుమారుగా 3,200 కిలోలు. ఇది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఈస్ట్ రివర్ పక్కన ఉంది. ఇది 500 అడుగుల ఎత్తైనటువంటి భవనం. దీంట్లో 39 అంతస్తులు కలిగి 154 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీని నిర్మాణం 1947 ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని 1950 ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యాలయం ముందు మీరు గమనిస్తే అన్ని దేశాల జెండాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పటి వరకు మనం న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలని చూడగలిగాము. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.